आंध्र प्रदेश प्रभुत्व दलित पट अनेक पदव कलपड़की इक तूर्प गोदावरी जिले में प्रतिपाड़ निजकवर्गमें कीलकम पदवल आयुक्त दलित विजिलेंस मॉनिटरिंग कमिटी पदवल उपड़की अभी इंका एवरी प्रकटी दलित पट जगनमोहन रेड्डी गारु दलित गुर्ति उन्नतम पदवन गत 2006 సంవత్సరం నుండి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి వెన్నుతట్టు ఉండి పార్టీ అభివృద్ధికైతేనే సేవా కార్యక్రమాలైతేనే అనేక కార్యక్రమాల గురించి ఎంతో తోడ్పడుతున్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గ ఆయక కత్తిపూడి గ్రామానికి చెందిన దడల బాబ్జీ గారికి ఈరోజు ఆయక మానిటరింగ్ విజిలెన్స్ ఎస్సీ ఎస్టీ ఆయక కమిటీ సభ్యునిగా ఆయక ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయక ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయక 2013లోనూ ఆయన ఇండిపెండెంట్గా ప్రెసిడెంట్గా పనిచేస్తూ తదుపరి ఆయన ఎంపీటీసీగా పనిచేస్తూ అనేక విషయాల్లోనూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే లైలా తుపాన్ అయినా వేరే తుపాన్లు అయితే అనేక విషయాల్లో కూడా ఇక్కడి నుంచి వంట కార్యక్రమాలు చేపట్టి అనేక విషయాల్లో ఆయన ఆయన ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళకి భోజనాలు సరఫరా చేయడం అయితేనే మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా కోవిడ్లో ప్రాముఖ్యంగా తన పాత్ర వహించి అనేక మందికి వైశ్లేషణ కల్పించి అనేక మందికి భోజనాలు కల్పించి అనేక విషయాలుగా ఆయన ఆదరిస్తూనే ఉన్నారు. గత 16 సంవత్సరాల నుండి కూడా ఆయనకి ఈరోజు ఉన్నతమైనటువంటి పదవి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం కత్తిపూడి గ్రామంలో చూస్తే దళిత సోదరులందరూ కూడా నిలుమూల నుంచి వచ్చి ఆ యొక్క సోదరుడికి దడల బాబ్జీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యొక్క పదవిని ఆ యొక్క కల్పించినటువంటి ప్రతిపాడు శాసన సభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి కూడా సన్మానాలు చేసి ఎంతో ఆనందంగా దళితులు ఉత్సాహంగా కేరింతలు చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఈరోజు కత్తిపూడి గ్రామంలో దడల బాబ్జీ గారు మనతో ఉన్నారు. ఆయన ఈ యొక్క స్పందన ఏ విధంగా ఉన్నారు, ఈ యొక్క పదవి ఆయనకి చిక్కినటువంటి ఆయన ఏ విధంగా ఉత్సాహంగా ఆ యొక్క దళితుల పట్ల అంకిత భావంతో కలిగి ఏ విధంగా పనిచేస్తారనే విషయాన్ని మన బాబ్జీ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు మరి ఆయన ఆశీస్సులతో ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ పెద్దాం డివిజన్ సభ్యులుగా నన్ను నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక గ్రామాల నుంచి వచ్చిన మా దళిత పెద్దలకి, దళిత సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా జై భీములు తెలుపుకుంటున్నాను. మరి గత కొన్ని సంవత్సరాలు పెట్టి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మరి పర్వత ప్రసాద్ గారితో రాజకీయంగా ఎప్పుడూ ఆయనతోనే అడుగులు వేస్తూ ఆయన వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈరోజు పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా పార్టీ నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కూడా ప్రకటించినప్పుడు చాలా ఆనందపడ్డాను. మరి ఈరోజు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మన దళిత సోదరులకు ఏదైనా చేయాలి, మంచి వ్యక్తి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను పిలిపించి ఇలాగే ఇస్తున్నాము అనేసి నన్ను చెప్పడం జరిగింది.